हाय वेलकम टू माय चैनल फ्रेंड्स ना पीसी लो एसएमपीएस అనేది పాడైంది సో కొత్త ఎస్ఎంపీఎస్ అనేది ఆర్డర్ చేశాను టెక్ తెలుగు అబ్బాయి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి ఇది వచ్చేసి ఇక్కడ హైదరాబాద్ లో సిటీసీ లో పర్చేజ్ చేశాను 1000 రూపాయస్ అయ్యింది దీని ఎంఆర్పి వచ్చేసి దీనిపైన 1200 ఉంది కానీ వాళ్ళు 1000 రూపాయస్కి అయితే ఇచ్చారు కానీ ఇది ఆన్లైన్లో మీరు చూసినట్లయితే వాళ్ళు ప్రైస్ అనేది ఎక్కువ చూపించి తక్కువ డిస్కౌంట్ ఇచ్చినట్టు 1100 చూపిస్తున్నారు సో ఇక్కడ ఆన్లైన్ కంటే తక్కువే పడింది సో దీని గురించి చూద్దాం నా పాత ఎస్ఎంపీఎస్ ఏమైందంటే నడుస్తూ దీని నుంచి పొగలు అనేవి వచ్చినాయి అన్నమాట మరి బహుశా ఏమైందో పవర్ సప్లై అంటే చాలా ఇయర్స్ అయితే నడిచింది సో నేను సేమ్ ఇదే కాకుండా కొంచెం ఇది 450 వాట్స్ ఎస్ఎంపీఎస్ ఇది కాకపోతే నేను వీడియో ఎడిటింగ్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాను కాబట్టి చాలామంది రికమెండ్ చేశారు 800 వాట్స్ తీసుకోమని సో ఇది నేను 800 వాట్స్ తీసుకున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూద్దాం ఈ పాటలు అయితే ప్రస్తుతానికి ఇది పనికిరాదు కాబట్టి పక్కన పడేద్దాం కానీ మీరు యూజ్ చేసుకోవాలంటే ఈ ఫ్యాన్ ఒకటి ఇప్పేసి మీరు అడిషనల్ ఫ్యాన్గా యూజ్ చేసుకోవచ్చు ఇంకా దీన్ని ఓపెన్ చేసి చూద్దాం దీంట్లో ఒక పవర్ సప్లై కేబుల్ ఒకటి ఇచ్చారు చూద్దాం ఇది ఎంత లెంత్ ఉందో ఇది ఒక 1 మీటర్ మాత్రమే ఉంది ఇంకొంచెం పొడిగిచ్చి ఉంటే బాగుండేది సో ఇది పక్కకు పెట్టేద్దాం ఇది వచ్చేసి ఎస్ఎంపీఎస్ లోపల ఉన్న ప్యాకింగ్ ఇది కేబుల్స్ అన్నీ కూడా ఒక జాలి లాంటివి పెట్టి కొంచెం బాగానే ప్యాక్ చేశారు సరే సీల్ కూడా తీసేద్దాం ఇంకా దీన్ని ఫిట్ చేయడానికి స్క్రూస్ కూడా ఒక 4 ప్రొవైడ్ చేశారనమాట ఈ 800 వాట్స్ ఎస్ఎంపీఎస్ వచ్చేసి గేమింగ్కి అలాగే వీడియో ఎడిటింగ్కి హెవీ వర్క్ చేస్తారు చూసారా సిపియు అలాంటి వాటికి ఈ 800 వాట్స్ యూజ్ చేస్తారనమాట దీనికంటే ఇంకా బెటర్ క్వాలిటీ కూడా ఉన్నాయి కాకపోతే మనకు అంత హై ఎండ్ రేంజ్ అవసరం లేదు కాబట్టి 800 వాట్స్లోనే ఈ ఫ్రంట్ టెక్ బేసిక్ మోడల్లే ఇది కొంచెం 800 వాట్స్ అంటే కొంచెం 6 కోర్ సిపియుకి అలాగే బాగా పనిచేస్తుందని తీసుకున్నాను అనమాట సో ఇది మెయిన్ ఏంటంటే ఇలా ఫిక్స్ అవుతుంది సిపియు వెనకాల సో ఈ ఫ్యాన్ తిరగడం వల్ల ఏంటంటే ఎయిర్ అనేది ఇక్కడ నుంచి వచ్చి ఇలా కూలింగ్ బాగా అవుతుంది అనమాట ఎయిర్ సర్క్యులేషన్ అనేది బాగా అవుతుంది ఫ్యాన్ సైజ్ కూడా చూడండి దానికంటే చాలా పెద్దగా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు దీని కేబుల్స్ గురించి చూద్దాం ఇది వచ్చేసి 20x24 కేబుల్ ఇది ఇవి రెండు సాటా కేబుల్స్ అలాగే హార్డ్ డిస్క్కి కనెక్ట్ చేసుకోవడానికి ఇవి రెండు కూడా గ్రాఫిక్స్ కార్డ్స్ గురించి పవర్ సప్లై అనమాట అడిషనల్గా ఓకే దీన్ని ఫిట్ చేద్దాం ఫిట్ చేసిన తర్వాత దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు పీసీకి ఫిక్ చేద్దాం ఎస్ఎంపీఎస్ నేను ఆల్రెడీ ఎస్ఎంపీఎస్ అనేది పాత తీసేసాను ఇది చూపించాను కదా ఇప్పుడు కనెక్షన్స్ ఇస్తాను ఫిట్ చేసేసాము ఒకసారి స్టార్ట్ చేసి చూద్దాం ఇప్పుడు చాలా సైలెంట్గా ఉంది నా పాత ఎస్ఎంపీఎస్తోనైతే కొంచెం హీట్ ఇష్యూ వల్ల బాగా సౌండ్ వచ్చేది అనమాట ఇసు కూడా స్టార్ట్ అయిపోయింది కేబుల్ కొద్దిగా లెంత్ తక్కువ ఉందని నేను పాత కేబుల్ వాడుతున్నాను కవర్ కూడా ఫిట్ చేసేస్తాను ఫ్రెండ్స్ ఈ ఎస్ఎంపీఎస్ అయితే చాలా బాగుంది నా పాత ఎస్ఎంపీఎస్ అయితే హీట్ ఇష్యూ వల్ల చాలా నాయిస్ అనేది వచ్చేది సో ఈ ఎస్ఎంపీఎస్ ఫిట్ చేసిన తర్వాత
నాయిస్ అనేది చాలా వరకు తగ్గుతుంది. పాత వీడియోస్ అవి చూసినట్టయితే వాయిస్ రికార్డ్ చేస్తున్నప్పుడు ఆ పీసీ నుంచి వచ్చే సౌండ్ చాలా వరకు రికార్డ్ అవుతుంది. సో ఇప్పుడైతే చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా సైలెంట్గా ఉంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.